Shambhala Shambhala. Shambhala Shambhala. Era Hulk. నాతో ఆటంటే అయిపోయినట్టేరా. ఇప్పుడు నేను తిప్పి తిప్పి కొడతారా హల్క్గా, నువ్వు ఒక్కడే ఉన్నావు. ఇక్కడి నుంచి నన్ను స్పైడర్ మ్యాన్ తప్పించాలంటే నువ్వు ఒక పని చేయాలి. హల్క్ ఎక్కడున్నా కనిపెట్టు. హల్క్ని వచ్చేసి ఆ శంబాలా గాడు ఎక్కడికో విసిరేశాడు. నువ్వు వెంటనే హల్క్ని కనిపెట్టు. నువ్వు ఒకసారి నా మీద ప్రయోగించావు కదా, నా మైండ్లోకి దూరావు కదా, నన్ను కంట్రోల్ చేసావు కదా, అలానే ఇప్పుడు హల్క్ని కంట్రోల్ చేయి. హల్క్ పవర్స్ అన్ని వాడు. చూసుకో, హల్క్ని కంట్రోల్ చేయడం అంత సింపుల్ కాదు. హల్క్ కంట్రోల్ చేయాలంటే నువ్వు చాలా నేర్చుకోవాలి. అది మొత్తం నేర్చుకున్నాక చేయి. అర్థమవుతుందా? రే, అయిపోయానా? వామో, హల్క్ అయిపోయినా. ఎంత హైట్ ఉన్నాడంట్రా, ఎంత బాడీ ఉందండి. పేలిపోయింది. ఇప్పుడు అసలైన ఆట స్టార్ట్ అయింది. రే శంబాలా జంబాలా, నీకు ఆడిస్తా ఉయ్యాలా జంపాలా, వస్తున్నాడ్రా. అరే గాయ్స్, ఇప్పుడు మనం హల్క్ అయితే అయిపోయాం అనమాట. కానీ ఏంటబ్బా, నాకు పవర్స్ పర్ఫెక్ట్ గా యూజ్ చేయడం రావట్లేదు. ఇప్పుడు ఆ శంబాలా గాని డిఫీట్ చేసి ఎలా అయినా ఐరన్ మ్యాన్ ని స్పైడర్ మ్యాన్ ని కాపాడాలి. కానీ ఈ చేతిలో ఉన్న డస్ట్బిన్ నే ఎసరలేకపోతున్నాను అబ్బా నేను. అరే ఈ పవర్ ని ఎలా యూజ్ చేయాలో మళ్ళీ మర్చిపోయాను. మొన్న అయితే కార్స్ అన్ని విసిరేశాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు? సరే ఒకసారి మళ్ళీ ప్రయత్నిద్దాం. అరే యార్, ఏమవుతుంది దీనికి? ఎంత ప్రయత్నించినా కూడా అవ్వట్లేదు. అరే అరే అరే, గాల్లో ఉండిపోతుంది అబ్బా. మనం ఎంత పవర్ చేసినా అవ్వట్లేదు. ఈసారి హల్క్ పవర్ ని ఎలా అయినా పూర్తి పవర్ యూజ్ చేసి అప్పుడు చూపించాలి. ఓకే, మనం జంప్ పవర్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ చేస్తున్నాం. సో జంప్ చేస్తుంటే భూమి దద్దరిల్లిపోతుంది. ఓ ఓ మై గాడ్ గాయ్స్, విసిరి పడేసాం దాన్ని అబ్బా. సో ఒకసారి మళ్ళీ విసిరిదామాగండి. సో మనమైతే హల్క్ పవర్ ని మళ్ళీ యూజ్ చేయడానికి ఎబిలిటీ అయితే పొందామన్నమాట. ఇంతకుముందు పొందలేదు, మళ్ళీ విసిరేసా. అది లెక్క, ఇప్పుడు రారా చూసుకుందాం. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఆ బిల్డింగ్ పైకి జంప్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఆ బిల్డింగ్ పైకి మనం ఇప్పుడు జంప్ చేసినట్లయితే, సో మెల్లమెల్లగా మనకైతే పవర్స్ యూజ్ చేయడం వచ్చినట్టే. స్టిటిఆర్ కింద పడిపోతున్నాం. ఓకే, కొంచెం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి సో పర్ఫెక్ట్గా మెజర్ తీసుకొని, అరే సరిపోదు అనుకుంటా. ఓకే, ఇప్పుడైతే జంప్ చేస్తున్నాం బిల్డింగ్ పైకి. ఓ మై గాడ్, మనమైతే బిల్డింగ్ పైకి వచ్చేసాం. పర్ఫెక్ట్గా ల్యాండ్ కూడా అయిపోయాం. ఓకే, దీనిపైన పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిపోయాం. ఓహో, హల్క్ మామ స్నానం చేయడనుకుంటా. కంపు కంపు కొడుతుంది, చెమట కంపు. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్గా వెళ్ళి స్నానం చేపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకే జాడుబల ద్వారా జారి ఫాస్ట్గా వెళ్ళి మనమైతే స్విమ్మింగ్ పూల్లో పడి స్నానం చేసి డైరెక్ట్గా ఆ శంబాలా గాడిని డిఫీట్ చేయడానికి వెళ్ళాలి. ఆ శంబాలా గాడి ఇప్పటికే ఐరన్ మ్యాన్ని స్పైడర్ మ్యాన్ని బంధించి దగ్గర దగ్గర 2 రోజులు అవుతుంది. ఇంకా మనం వెళ్ళాలి. చివరిగా నాకైతే హల్క్ పవర్ యూజ్ చేయడం వచ్చింది. ఈ హల్క్ పవర్ యూజ్ చేసి వాడిని అయితే మనం ఎలా అయినా దెబ్బ కొట్టాలి. ముందుగా ఈ హల్క్ మామకి స్నానం చేపియాలబ్బా, గప్పు కంపు వస్తుంది. సరే, ఇగో ఇగో ఇగో, మొత్తం బాడీ మొత్తం చెమటే కనబడుతుంది. చెమట మట్టి అమ్మయ్య, వాటర్లోకి వచ్చాం. కొంచెం స్నానం కంప్లీట్ అయిపోయింది. ఈ హల్క్ మామ స్నానం చేయడనమాట, వచ్చిన బాధ ఇది. సరే కానీ ఈ స్నానం సరిపోద్ది అనుకుంటా. ఇంతకు మించి సబ్బు ఇవంటే మనకి సమయం లేదు. తొందరగా మనమైతే సించాన్ గాడిని కలవాలి. ఎందుకంటే సించాన్ గాడి మన కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. సో వాడినైతే మాత్రం నేను అక్కడ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే శంబాలా గాడు చాలా డేంజరస్ విలన్. సో వాడిని మనం డిఫీట్ చేయాలంటే చాలా కష్టం. దాంట్లో సించాన్ గాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. అందుకే సో సించాన్ గాడిని తీసుకెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాం గాయ్. సో ముందుగా మనమైతే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి సించాన్ గాడి ఏం చేస్తున్నాడు చూద్దాం. ఎందుకంటే సో ఇందాక పవర్స్ యూజ్ చేసినప్పుడు కూడా వాడి దగ్గరికి రానివ్వలేదు. ఎందుకంటే దీని పవర్స్ ఎలా యూజ్ చేయాలో మనకు పర్ఫెక్ట్గా రాలేదు కాబట్టి వాడికి ఏమన్నా అయితే మళ్ళీ ప్రమాదం కదా. అందుకే వాడిని ఇంటికాడ ఉండమని చెప్పాను. ఈసారి మన మాట బాగానే విన్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఓ సిన్చాన్, అరే యార్, ఇదేంటి మళ్ళీ యూజ్ చేయలేకపోతున్నాను. ఓకే ఓకే డన్. సో ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సిన్చాను, ఓరు సిన్చాను, ఏడున్నారా స్వామే? ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు? వస్తున్నాడా? రే సించాన్, ఏమన్నా? ధను అన్నా, వచ్చేసాయా? హల్క్ మామ పవర్స్ యూజ్ చేయడం, మామ పవర్స్ యూజ్ చేసి ఇప్పుడు శంబాలా గాడిని ఎలా అయినా డిఫీట్ చేయాలి. ఆ శంబాలా గాడికి చుక్కలు చూపేయాలి. ఓ వామ్మో, ఎగురుతున్నావు ధను అన్నా. సరే గాని పద, తొందరగా వెళ్దాం మన ఇద్దరం. సించాన్, ఒక నిర్ణయం తీసుకున్నారా? అంటే ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళడం అంటే అది ప్రాబ్లం అవుద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ శంబాలా గాడి చాలా డేంజరస్ రా. వాడుకున్న మంత్రశక్తి ద్వారా నీకేమన్నా అయిందనుకో తట్టుకోలేను.
అందుకే నేను ఒక్కడనే వెళ్ళాలనుకుంటున్నాను, ఈ ఒక్కసారి ఉండరా? నేను గట్టున్నా, ఇంతకు ముందే ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఉండాలా? పద పద, సరే గానీ నరువన్నా ఎక్కి రెడీగా ఉన్నాను పద. సింఛాన్ చెప్తున్నా పడిపోతావు, గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోవడానికి కూడా అవ్వదురా, ఎందుకంటే హల్క్కి పవర్ చాలా ఎక్కువ. పడ్డాడు ఇది, పడ్డాడు. సింఛాన్ ఇంటికాడే ఉండు, మరి నేను రాను. ఓకేనా? నా వాయిస్ ఇక్కడ వరకు వాడికి వెళ్ళదు. సర్లే, వాడు ఇంటికాడే ఉంటాడు అనుకుంటా. మనం ఇంకా వాడి కోసం బ్యాక్కి వెళ్తే మనకి సమయం లేదు. ఆ శంబాలా గాడిని ఈరోజు రాత్రిలోపే హతం చేయాలి. వాడిని చంపేసిన తర్వాత వెంటనే మన ఐరన్ మ్యాన్ని, స్పైడర్ మ్యాన్ని మనం విడుదల చేయాలి. ఇప్పుడు నేను తొందరగా మన స్పైడర్ మ్యాన్ని, ఐరన్ మ్యాన్ని బంధించిన ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాను. అదిగోండి, ఎదురుగా కనబడుతుంది కదా, అక్కడే అనమాట. హల్క్ మామ పవర్ చూసుకున్నట్లయితే మాత్రం ఒక్క జంప్కే ఎంత గాల్లో అయినా ఎగురుతున్నావు అనమాట. అలానే ఎంత పెద్ద రాయి అయినా సరే కొండని కూడా పిండి చేసే అంత బలం అయితే ఉంది. ఈ బలం మొత్తం మనం ఉపయోగించి ఆ శంబాలగాడికి మనం అంటే ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది. ఓకే, మనమైతే బాగా జంప్ చేసినట్టుగా ఉన్నాం, డైరెక్ట్గా వెళ్ళి వాటర్లో పడేటట్టుగా ఉన్నామే. ఇప్పుడే స్నానం చేశాను, పోనీలే, మళ్ళీ బురదలో, అరే బురద నీటిలో పడ్డాను అబ్బా. అయ్యో, ఈ హల్క్ మామకు అసలుకే చెమట కంపు, మళ్ళీ బురద కంపు ఇప్పుడు. సర్లే, మనకు సమయం లేదు, తొందరగా మనమైతే వెళ్ళాలి. ఆ శంబాలగాడైతే ఇక్కడ లేడని మనకు తెలిసింది. ఇప్పుడు వాడు పనికి మాల సైన్యాన్ని మనమైతే డిఫీట్ చేయాలి, వాళ్ళందరినీ మనం చంపి కొట్టేయాలి. చంపేసిన తర్వాత వెంటనే ఐరన్ మ్యాన్ని, స్పైడర్ మ్యాన్ని విడుదల చేయాలి. వాడు ఏదో మంత్రశక్తి యూజ్ చేశాడు అబ్బా, ఆ మంత్రశక్తి ఏంటా అనేది నాకు అర్థం కావట్లేదు. సర్లే, ముందుగా మనమైతే అక్కడికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళు విడుదల చేద్దాం. ఇందాక చూసారు కదా, వాళ్ళ సైన్యం మొత్తం ఎముకల సైన్యం అనమాట. ఆ స్కెల్టన్ వాళ్ళందరూ మన కోసమే ఎదురు చూస్తున్నారేమో. వాళ్ళల్లో ఒక్కడిని కొట్టినా సరే, ఒక్కడిని ముట్టినా సరే అందరూ కొడతారు. అరే యార్, వాళ్ళకి మన పవర్ ఏంటో ఇప్పుడు చూపించాల్సిన సమయం వచ్చింది. అది కూడా మన హల్క్ మామ పవర్. ఇప్పటికే మనం చాలా లేట్ చేస్తాం, ఇంకా లేట్ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. మనం తొందరగా వెళ్ళి వాడి తాట తీయాలి. ఆ శంబాలగాడి లేకపోయినా వాళ్ళ యొక్క స్కెల్టన్ సామ్రాజ్యాన్ని మొత్తం మనం కూల్చి పడేయాలి, అది కూడా మన హల్క్ మామ పవర్తో. హల్క్ మామ పవర్ని, అరే యార్ నేనేంటబ్బా కరెక్ట్గా యూజ్ చేయలేకపోతున్నాను. అంటే ఒక్క రోజులో నేర్చుకునేది కాదు కదా హల్క్ మామ పవరు, చాలా స్ట్రెంగ్త్, చాలా పవరు చాలా ఉంటుంది. ఇదంతా నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, అందుకే కొంచెం చూసుకోవాలన్నమాట. మనకు వచ్చిన కొంచెంతోనే మెల్లమెల్లగా మనమైతే వెళ్దాం. ముందుగా మన ఐరన్ మ్యానాలు ఎక్కడున్నారో చూద్దాం. అక్కడే వీళ్ళ యొక్క స్కెల్టన్ సామ్రాజ్యం ఉంది. ఇదిగోండి, ఇక్కడే ఇక్కడే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఒకసారి ఆగండి, ఆ శంబాలగాడైతే ఇక్కడ లేడు. ముందుగా వీళ్ళ స్కెల్టన్ సామ్రాజ్యాన్ని మొత్తం మనమైతే నాశనం చేయబోతున్నాం అనమాట. వస్తున్నారే, కాచుకోండ్రా అల్కు దెబ్బ. వచ్చేసా వచ్చేసా వచ్చేసా. నేను గెంతితేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. మా హల్క్ మామ పవర్ 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 మొత్తం యూజ్ చేస్తే ఉంటారా మీరు? ఉంటారా? ఇదిగో తీసుకో. ఒక్కడిని కొడితే వీళ్ళందరూ రియాక్ట్ అవుతారన్నానే, ఎవరు రియాక్ట్ అవ్వలేదేంటి? ఇంకా ఎక్కడ రియాక్ట్? ఓ, అయిపోయారా? కాల్చండి కాల్చండి రా, మీకు నచ్చినంత కాల్చుకోండి. ఎముకలు ఇరగ్గొట్టి పోగులు పెడతా ఒక్కొక్కడికి. కాల్చుకోండి కాల్చుకోండి. ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ హల్క్ రా రే హల్క్? మా హల్క్ మామకి మీరు ఎన్ని బుల్లెట్లు కొట్టినా కూడా అవంతా చిన్న గాల్లా అనిపిస్తుంది రా, అవి తగిలి కూడా వంగిపోతాయి బుల్లెట్లన్నీ. సరే కొట్టుకోండి. అయిపోయిందా మాస్టరు మీ పని? ఇప్పుడు నా పని చూపిస్తా, నా పని చూపిస్తా. అరే రే, ఎవరిని కూడా వదిలిపెట్టను, ప్రతి ఎముక విరిచిపడేస్తా. కాల్చుకోండి కాల్చుకోండి రా, కాల్చుకోండి. ఎంత కాలుస్తారో కాల్చుకోండి. ప్రతి ఒక్కడికి తాట తీస్తా. మిమ్మల్ని అందరినీ అయిపోయిన తర్వాత ఆ శంబాలగాడిని కూడా విడిచిపెట్టను. వాడికి ఎంత డేంజర్ అయినా సరే మా హల్క్ మామ పవర్ ముందు అయిపోతాడు రా. రే రే రే, ఇంకా ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారు? ప్రతి ఒక్కరి ఎముకలు విరిచిపడేస్తా. రండ్రా రండ్రా, కాల్చుకోండిరా. మీరు ఎంత కాల్చుకుంటారో కాల్చుకోండి. నా పవర్ ముందు మీరు ఉండగలరా? మా హల్క్ మామ పవర్ ముందు ఒక్క ఎగురు ఎగిరి కింద పడితేనే తట్టుకోలేరు మీరు. మీరు నన్ను కాల్చడానికి వస్తారా? నన్ను కాల్చడానికి వస్తారా మీరు? ఎగిరితేనే ఊగిపోతున్నారు ఎముకలారా. ఎముకలు ఇటు ఒక్కొక్కరు పుర్రి లాగేసి మరి కొట్టాలన్నమాట. అయిపోయింది. ఎగిరి 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 కింద పడితేనే తుల్లిపోయి ముక్క ముక్కలు అయిపోతున్నారు చూడండి. వీళ్ళు నన్ను కొడతారంట, అది మన హల్క్ మామని. మన హల్క్ మామ బ్రెయిన్ మనం కంట్రోల్ చేస్తున్నాం కదా, ఆ కంట్రోలింగ్ ఇలా ఉంటుంది అనమాట. రెచ్చిపోతున్నారు ఊరుకుంటే. రే ఏట్రా ఎముకలడా, నువ్వేంట్రా? రే ఈడొకడు ఈడొకడు మొత్తం గన్న చేతులు గన్న పట్టుకొని గన్నతో కాల్చేస్తాను గన్నతోనే. అవి ప్రతి ఒక్కరికి బంతటే ఫుట్బాలే. అయిపోయారు అయిపోయారు అయిపోయారు. ఈ హల్క్ మామ ఫుట్బాల్ ఆడడం లేదు కానీ నేనైతే మాత్రం ఒక్కొక్కరితో ఫుట్బాల్ ఆడుకుంటున్నాను. హల్క్ మామ కూడా అదే పని అనుకుంటా, అదే పని అదే పని అనుకుంటా. రే 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 ఏంట్రా కాల్చుకుంట్రా, మీరు ఎన్ని బుల్లెట్లు కాల్చినా కూడా నాకు ఒక్కటి కూడా తగలదురా. రే, ఇక్కడ ఉన్నది ధనుడైనా కాదు, ధనుడైనా వచ్చేసి హల్క్ లోపల ఉన్నాడు రా. అసలైన పవర్ ధనుడైనా హల్క్ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? స్మాష్ అయిపోతారు రా, స్మాష్. కాల్స్తారా నన్ను? గెంతి గెంతి కిందన కిందన పడితేనే తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు నన్ను కొడతారంట.
అయిపోయింది. ఓహో తమ్ముడు, ఇంకా మీరున్నారా బ్యాలెన్స్? ఎందుకురా, ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారా బాబు? ఎంతమంది చంపాలరా, ఎంతమంది చంపాలి? ఇంకా ఎవరుంటే ఫాస్ట్గా వచ్చేయాలమ్మా, ఫాస్ట్గా. ఏంట్రా నాయన, ఎముకలు విరిచేస్తాను. ఎంతమంది విరిచినా కూడా వస్తూనే ఉన్నారు. ఏంట్రా మీ బాస్ సంబాలగాడు, ఆ సంబాలగాడు వచ్చిన తర్వాత వాడికి కూడా చుక్కలు చూపిస్తా. ఏ ఇంకా ఉన్నారా, ఇంకా మిగిలి ఉన్నారు ఎవరన్నా? ఓహో ఈ మూల నక్కి నక్కి కొడుతున్నాడు ఈవాడు. ఈ ఎముకలు కూడా విరిచేస్తామంటే అప్పుడు మన ఐరన్ మ్యాన్ని ఇంకా స్పైడర్ మ్యాన్ని కాపాడేయచ్చు. రే ఏంట్రా నన్ను కొడుతున్నావు? అయిపోయావురా నువ్వు అయిపోయావు నా చేతిలో అయిపోయింది. ఈడి పని కూడా అయిపోయింది. ఇంకా ఎవడన్నా ఉన్నాడా? ఈడు కూడా అయిపోయాడు. కంప్లీట్ అనుకుంటా మొత్తం. అరే ఇంకెవడో కాల్ ఇస్తున్నాడు. రే ఎక్కడున్నారా? ఇంకా ఎంతమంది కొట్టాలి? ఇంకా నాకు ఎక్కడ కనబడట్లేదు మనుషులు, కానీ కాలుస్తున్నారు. అదిగోండి ఎదురుగా ఉన్నాడు అదిగోండి వెనక్కి. వీడు వచ్చేసి రెచ్చిపోతున్నాడు. వాడిని కూడా మనం వదిలిపెట్టద్దు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేద్దాం. ఆల్మోస్ట్ అందరూ కంప్లీట్ అయిపోయారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని కూడా కొట్టి చంపేద్దాం. రే 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 ఆగండ్రా. రే కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్లో ఇంకా ఘోరంగా కొడేస్తా. అయిపోయింది. ప్రతి ఒక్కడు కూడా స్మాష్ అయిపోయాడు. ఇంకా ఎవ్వడు లేడు. ఇంకా ఎవడన్నా ఉన్నాడా? బ్యాలెన్స్ ఉన్నాడు ఇంకా. ఓ ఈడొక్కడున్నాడు రా, నువ్వొక్కడే ఎందుకు బ్యాలెన్సు? అందరు అయిపోయారు, నేను కూడా అదే పొజిషను. అయిపోయింది. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే మన హల్క్ మామ యొక్క బలంతో ప్రతి ఒక్కడిని అంతం చేసి పడేసాం. ఇంకెవరన్నా మిగిలి ఉన్నారా? నువ్వు చాలా గొప్ప పని చేసావు, హల్క్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నావు. అది కాదు బాసు, ముందు మిమ్మల్ని విడుదల చేస్తాను. ఆగండి. అరే ఏంటి, దీన్ని ముట్టగానే పడిపోతున్నాను. ఏంటి ఈ కేసుకి ఏముంది బాసు? అయ్యా మిమ్మల్ని విడుదల చేయడానికి, అరే దీన్ని బద్దలు కొడదామని చూసినా పడిపోతున్నాను. ఏమైంది, దానికి ఏమైనా ఉందా? నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అదైతే మాత్రం ఇంచు కూడా కదలదను. అది హల్క్ వల్ల కూడా కాదు, ఎందుకంటే వాడు దీనిపైన దుష్ట శక్తిని అయితే ప్రయోగించాడు. అందువల్ల మేము కూడా రాలేకపోతున్నాం. అయితే ఇప్పుడు మీరు బయటికి ఎలా వస్తారు? మిమ్మల్ని ఎలా తీసుకుని రావాలి? అరే నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలి చెప్పండి. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇప్పుడు నీకున్న ఏకైక దారి ఏంటంటే, వచ్చాడు వెనక్కి చూడు. ఏం మాట్లాడుతున్నావు? మిస్ అయిపోయావనుకున్నారా? దొరికేసావు చంబాల చంబాల. నీలో ఎవడున్నాడో, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో ప్రతి దానికి శిక్ష అనుభవిస్తావు. చంబాల చంబాల. ఇందాక తప్పించుకున్నావనుకున్నారా? ఈసారి దొరికేసావు. ఇప్పుడు నీ ముగ్గురిని నరికి పోగులు పెడతా. చంబాల చంబాల. రెండు సైనికులారా, చంబాల చంబాల. పాతాల లోకంకి పోరా. అరే ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు. అరే 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 నాకు ఏమవుతుంది? అరే మళ్ళీ పైకి ఎలా వచ్చాను? అరే ఎవరు నువ్వు? నాలో ఉన్నావు. అరే ఎవడ్రా నువ్వు, నన్నే కొడుతున్నావు. హల్క్ని కుట్టినంత ధైర్యం వచ్చిందారా నీకు? ఏం చేసుకున్నా సరే నాకు మాత్రం ఏం కాదు. హల్క్ మామ నేను నీ మైండ్ లో ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు రాయ్? హల్క్ని కుట్టినంత ధైర్యం వచ్చిందారా నీకు? ధను నువ్వేంటి నా మైండ్ లోకి దూరావు, రా బయటికి రా. ఏం చేస్తున్నావు? హల్క్ మామ ఇప్పుడు నేను బయటికి రాలేను, వస్తే నేను అయిపోతాను. హల్క్ మామ ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తున్నాను. హల్క్ మామ ఇందాక నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు కదా, అప్పుడు నేను కంట్రోల్ చేశాను. అప్పటి నుంచి నేనే కంట్రోల్ చేస్తున్నాను. హల్క్ మామ ఇప్పుడు నీ పవర్ చూపిస్తావా? ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? ఆ సంబాలగాడు మన ఐరన్ మ్యాన్ ని స్పైడర్ మ్యాన్ ని బంధించాడు, నిన్ను వచ్చేసి వెనక నుంచి దెబ్బతీశాడు. దెబ్బతీసరికి నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు. అప్పుడు నేను మైండ్ లోకి వచ్చేసి వాడిని అంతం చేయడానికి వచ్చాను. వాడి స్కెలిటన్ సామ్రాజ్యాన్ని మొత్తం అంతం చేశాను. ఇంకా వీళ్ళున్నారు, వీళ్ళతో ఒక బంతటాడుకో. హల్క్ మామ కొట్టు కొట్టు కొట్టు, వదిలిపెట్టు వాడిని. వాడిని కొడితే మాత్రం రక్తం వచ్చి కక్కుకొని చావాలి. ఇప్పుడు అర్థమైంది, చూపిస్తా ఈ హల్క్ పవర్ ఏంటో చూపిస్తా. ఇంతవరకు ఊరుకున్నా కదా, ఊరుకుంటే రెచ్చిపోతున్నాడు. వీడితో ఒక బంతా దాటేసుకుంటా. రే ఎవరిని చూసుకొని కాలుస్తున్నావురా నువ్వు? నన్నే కాల్చడానికి చూస్తున్నావా? ఏమనుకుంటున్నావు? హల్ హల్ హల్. ఒక్క దెబ్బకి లేవు, కొడితే ఒక్క దెబ్బకి లేవు. నన్నే కొట్టడానికి చూస్తున్నావా? హ హ హ.
హల్క్ మామ వీళ్ళందరూ సంబాలగాడి యొక్క సైన్యమే, నువ్వు కొడుతూ ఉండు, వచ్చిన ప్రతి ఒక్కరిని నాశనం చేసే. సరే సరే, ఎవడొచ్చినా కూడా నేను చూసుకుంటా. ఆ సంబాలగాడికి ఈ రోజు చుక్కలు చూపించే సమయం ఉంది. ఉన్నారా బ్యాలెన్స్ ఇంకా ఎవరన్నా? ఓహో, వెనక్కి నుంచి వచ్చి కొట్టాడు. దమ్ముంటే ముందు నుంచి వచ్చి కొట్టండి రా. వెనక నుంచి వచ్చి కొట్టడం కాదు, అది కూడా ఈ హల్క్ నే కొట్టడానికి ప్రయత్నిస్తున్నావా? ఆహా, నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా అది అవ్వదురా బేట, అది అవ్వదు. నువ్వు ఎవరనుకుంటున్నావు? ఆశామాస అనుకుంటున్నావా? హల్క్ హల్క్ దెబ్బ రుచి తెలియకుండా నువ్వు మాట్లాడాలని చూస్తున్నావా? ఈ రోజు నా చేతిలో నీ చావేరా. చావే అయిపోయాడు. కొడితే ఒక దెబ్బకు లేడు, వీడి ఎగిరి ఎగిరి కొడతాడు, అది కూడా ఈ హల్క్ ని. హల్క్ మామ, నిన్ను కొట్టడం మాత్రం ఇంపాసిబుల్, కానీ చూసుకో, ఆ శంబాలగాడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. వాడు రకరకాల మనుషులని పంపిస్తున్నాడు. వాడి దగ్గర ఉన్న స్కెల్టన్ సామ్రాజ్యాన్ని అంతం చేయించేసాం. ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా ఇంకా తెలియని వాళ్ళందరూ వస్తున్నారు. హల్క్ మామ చూసుకో. అమ్మో, స్కల్ బస్టర్! హల్క్ మామ, హల్క్ మామ, ఐరన్ మ్యాన్ హల్క్ బస్టర్! నాకు అయితే తెలియట్లేదు హల్క్ మామ, ఐరన్ మ్యాన్ సూట్ మొత్తం దొంగలేయడానికి వెళ్ళినట్టుగా ఉన్నాడు. ఎందుకు శంబాల అది తిరిగి వచ్చాడు. ఇగో వాళ్ళ యొక్క పవర్స్ మొత్తం వాడి దగ్గరే ఉన్నట్టుగా ఉన్నాయి. నో నో నో, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు తొందరగా మనం అడగాల్సిన ఉంటుంది. ఐరన్ మ్యాన్, నిన్ను ఒకటి అడగాలి. ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? ఒక్క రెండు నిమిషాలు ఆగు, ఇప్పుడే నీ పని పెడతా. ఐరన్ మ్యాన్, నీ సూట్ ఎక్కడుంది? నేను కొడితే నీ సూట్ నుజ్జి నుజ్జి అయిపోద్ది. ఏమంటావు, కొట్టమంటావా? నీ పర్మిషన్ ఇస్తే వాడిని ఒకే బుద్ధికి పడేస్తా. హల్క్, నా సూట్ని అంత తక్కువ అంచనా వేయద్దు, అది కొంచెం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని నువ్వు అంతం చేసే, ఎందుకంటే శంబాల కంట్రోల్లో ఉన్నది మొత్తం. ఫాస్ట్గా చంపై, నేను నీకు ఫుల్గా పర్మిషన్ ఇస్తున్నా, చంపై. ఈ పర్మిషన్ కోసమే ఇంతవరకు ఎదురు చూస్తున్నాను, కానీ అది నీ సూట్ కదా, నేను ఇంకేమనలేదు. వాడు ఏం చేస్తున్నారే, ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు. ఊరుకుంటే రెచ్చిపోతున్నావు రారే, ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. అసలైన హల్క్ పవర్ చూద్దాం అనుకుంటున్నావా? చూస్తే తట్టుకోలేవురా. నాకు మనసు రావట్లేదు నిన్ను కొట్టడానికి, ఎందుకంటే ఇది ఐరన్ మ్యాన్ యొక్క సూట్ కాబట్టి. కానీ నువ్వు చేసే పనులకైతే మాత్రం నిన్ను తిప్పి తిప్పి కొట్టాలని ఉందిరా. రే, నువ్వు ఎన్నైనా ప్రయోగించుకో, కానీ ఇక్కడున్నది హల్క్, అర్థమవుతుందా? చూసుకునిరా, ఆడుకుందాం ఒక ఆట, అది కూడా గాల్లో ఆడుకుందాం. దాదా, వచ్చావా నాన్నా, వచ్చావా? ఆహా, ఎక్కడ కలుస్తున్నావురా? ఎక్కడ 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 కలుస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఆట మొదలు పెడతా, ఇప్పుడు అసలైన ఆట మొదలు పెడతా. చూడు చూడు, ఇదిగో కాచుకో, ఇదిగో ఇదిగో ఈ తీసుకో. అరే అరే, ఇంకా నువ్వు తినాల్సిన దెబ్బలు చాలా ఉన్నాయి. నా పవర్ మొత్తం ఉపయోగించాలంటే మనసు రావట్లేదు, కానీ ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇవ్వాలా? తీసుకో. అరే, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. రే రే రే, నన్ను తగిలితేనే తట్టుకోలేక పడిపోతున్నావు, ఇప్పుడు ఇంకా నువ్వు నన్ను కొడతావా? ఒక్కసారి ఫాస్ట్గా వచ్చి ఒక గుద్దు గుద్దు అని అంటే అయిపోయినట్టే అయిపోయినట్టే అయిపోయినట్టే. ఊరుకుంటే చాలా రెచ్చిపోతున్నావు. హాహా, ఐరన్ మ్యాన్ యొక్క హల్క్ బస్టర్ సూట్ అయిపోయింది. మనసు రావట్లేదు, కానీ తప్పదు. ఇప్పుడు ఇంకా మిగిలింది ఆ శంబాలగాడు ఒక్కడే. ఇంకా వాళ్ళ సైన్యం ఉంటే వాళ్ళతో ఇంకా ఆట ఆడేసుకుంటా. నన్ను ఇందాక వెనక నుంచి దెబ్బ తీశాడు కదా, వాడిని వదిలిపెట్టి ఎప్పుడు వచ్చినా సరే వాడితో ఒక ఆట ఆడుకుంటా. దీని పని అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఈ సూట్ వేసుకుని అసలైన ఆట ఆడతా. నా దగ్గర ఉన్న పవరు, ఇంకా అలానే ఈ ఐరన్ మ్యాన్ లో ఉన్న ఈ సూట్ పవరు, ఈ రెండు కలిపేసి ఒక ఆట ఆడేద్దాం. ఐరన్ మ్యాన్ ప్లస్ హల్క్ ఇస్ ఈక్వల్ టు ఐరన్ మ్యాన్ హల్క్ బస్టర్. ఇప్పుడు రారా తెలుసుకుందాం, నువ్వా నేనా? ఆ శంబాలగాడికి నా పవర్ ఏంటో చూపిస్తా. హల్క్ పవరు ఐరన్ మ్యాన్ పవరు కలిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది వాడికి. అరే హల్క్ మామ, నేను కూడా నీ మైండ్ లో ఉన్నా, మర్చిపోయావా? చెప్పు నా పేరు కూడా. ఇంకా ఇద్దరు నువ్వేనో పవర్ కలిస్తే వాడు స్మాష్ అయిపోతాడు. వాడిని ఒక ఆట ఆడుకుంటా వస్తున్నా. బోలు జంబోలు, నా దగ్గర ఈ స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ పవర్స్ ఉన్నాయి, వాళ్ళ పవర్స్ నాకు పెట్లో ఉన్నాయి. వీడు ఏదో అనుకుంటున్నాడు, ఈ హల్క్ గడికి నా పవర్ ఏంటో చూపిస్తా. శంబోలు శంబోలు, బానే కలుతున్నారా? బానే కలుతున్నావు, బానే. శంబాలనే కాల్చినంత ధైర్యం వచ్చిందా నీకు?
ఒక్క దెబ్బకే ఉండవు నువ్వు, ఒక్క దెబ్బకే ఉండవు. నువ్వు హల్క్ అయినావు, లేకపోతే ఇంకేమైనావు. శంభోలు శంభోలు, నన్నే కాల్చాలని చూస్తున్నావా? నేను బాగా అనుకుని కాలిస్తే ఉండలేవు. అయిపోయింది. ఈ హల్కడి పవర్ కూడా నాకే వచ్చేసింది. శంభోలు శంభోలు. రంగబాబా మీరే ఉన్నారు. రంగబాబా నన్ను అన్న చూడు, నన్ను వదిలే చెల్లిపోయాడు. రంగబాబా వాళ్ళకి ఏమన్నా ఆపదుంటే మీరే కాపాడాలి. కాపాడదాం నాయన, కాపాడదాం. ఇన్నాళ్ళు వర్షం బలగాడు చేసే అరాచకాలను అరికట్టడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అన్ని విఫలమయ్యాయి. కానీ ఈనాడు నా తపస్సు ఫలించింది. ఆ ఫలించడం వల్ల నాకు వచ్చిన శక్తి ద్వారా ఆ శంబాలగాన్ని ఈరోజు ఒక ఆట ఆడుకుంటా. వాడి శక్తులు ఏవి కూడా నా ముందు పని చెయ్యవు. అవునా రంగబాబ, వాడిని ఒక ఆట ఆడుకోండి. ఎందుకంటే వాడు ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ని బంధించాడు. ఇంకా అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అన్నది నాకు ప్రతిదీ కూడా చాలా బాగా తెలుసు. వెళ్తున్నా వెళ్తున్నా, ఆ శంబాలగాడి దగ్గరికి వెళ్తున్నా. వస్తున్నారా? వస్తున్నా. రే శంబాలా, నీ వెనక్కి తిరిగి చూడు. నీ పాత స్నేహితుడు వచ్చాడు, మర్చిపోయావా? రంగని వచ్చాను రా, రంగని. శంభోలు శంభోలు, ఇరా రంగ, నన్ను ఎంత చేయాలని చూస్తావా? ఇన్నాళ్ళు తిన్న దెబ్బలు సరిపోవా? మళ్ళీ వచ్చాడు శంభోలు శంభోలు. నా శక్తి యొక్క పవర్ చూస్తావా? వదిలిపెట్టు వదిలిపెట్టు, వదిలిపెట్టు వదిలిపెట్టు. శంభోలు 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 శంభోలు. ఏ రంగ, వదిలిపెట్టు వదిలిపెట్టు. అయ్యో నా శక్తులు, నా శక్తులకు ఏమైంది? అరే అరే వదిలిపెట్టు వదిలిపెట్టు. నా శక్తులు పని చేయట్లేదు, నా శక్తులు పని చేయట్లేదు. ఏ రంగ, వదిలిపెట్టరా రే. శంభోలు 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 శంభోలు. ఏమనుకున్నా కూడా నిన్ను ఈరోజు వదిలిపెట్టడానికి రాలేదురా. నిన్ను అంతం చేయడానికి వచ్చా. ఇన్నాళ్ళు నీ యొక్క మంత్రశక్తులు ఉపయోగించి నన్నే కొట్టడానికి ప్రయత్నిస్తావా? అలానే అమాయక ప్రజల్ని బలి తీసుకుంటావా? అలానే ఇప్పుడు వీళ్ళని కూడా బలి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఈరోజు నీతో ఒక ఆట ఆడుకుంటా, నీ మెల్ల విరిచిపడేస్తా. ఇదిగో వీళ్ళందరినీ ఏం చేసావు, ఏం చేసావు? తీసుకుని రా వాళ్ళని, బయటికి తీసుకుని రా. నేను నేనెందుకు తీసుకుని రావాలి? జంబోలు 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 జంబోలు. వాళ్ళు వాళ్ళు కాలిపోతున్నారు కాలిపోతున్నారు. నేనెందుకు తీసుకుని రావాలి? ఒరి రంగ, వదిలిపెట్టరా. జంబోలు జంబోలు, వదిలిపెట్టరా, వదిలిపెట్టు. వదిలిపెడతా వదిలిపెడతా. వదిలిపెట్టడానికి వచ్చాను ఇంత దూరం. ఇదిగో ఇదిగో వదిలిపెడుస్తున్నా, తీసుకో. వెళ్ళరా రే శంబాల జంబాల. ఇప్పుడను శంబాల జంబాల. వస్తున్నా వస్తున్నా, నీ చేత అనిపిస్తా. శంబాల జంబాల ఏమంటున్నావు? శంబాల జంబాల. ప్రతిదానికి అనుభవిస్తావురా నువ్వు. నిన్ను ఈరోజు వదిలిపెట్టడానికి రాలేదు. నీ మెల్ల వంచి మెల్ల ఇరిచి మరీ ప్రతిదానికి సమాధానం చెప్పేలా చేస్తాను. నువ్వు ఇన్నాళ్ళు చేసిన అరాచకాలకి ఈరోజు జంబోలు వదిలిపెడతా వదిలిపెడతా. ఇంకొంచెం ఇచ్చేసి వదిలిపెడతా. అది కూడా బ్యాలెన్స్ గా వదిలేయడం ఎందుకు? ప్రతిదీ కూడా ఇచ్చిన తర్వాతే బాకీ లేకుండా ఇచ్చేసి వదిలిపెట్టేస్తా. ఇదిగో ఇదిగో శంభోలు జంబోలు. అడు అడు అయిపోయాడు. ఇంకా వదిలిపెడతా అనుకున్నావా? నిన్ను ఇక్కడి నుంచి కంటికి కూడా కనబడినంత ప్రదేశంలో దూరంగా విసిరిపడేస్తా. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చే అవకాశం లేదు. చచ్చావరా? అయిపోయాడు వీడు. వీడు ఇంకా బతికే ఛాన్సే లేదు. ఇప్పుడన్రా శంభోలు జంబోలు అన్నావు కదా, అను. అయిపోయాడు. ఇన్నాళ్ళు ఎంతో మంది అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఈనాడు వీళ్ళని కూడా పొట్టన పెట్టుకోవడానికి చూశాడు. కానీ ఎన్నాళ్ళు వాడి అరాచకాలుంటాయి. నాతో నా హనుమాన్ ఉన్నంత వరకు ఎవ్వడు కూడా ఏం చెయ్యలేడు. జై హనుమాన్, జై శ్రీరామ్. వస్తున్నా, వీళ్ళు కూడా విడుదల చేద్దాం. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హలో మిత్రులారా, నేను మీ రంగబాబాని వచ్చిన. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ విముక్తి చేయడానికి వచ్చిన. రంగబాబా మీరు వచ్చారా? కానీ ఆ శంబాలగాడు చేసి దీనిపైన ఆ తాంత్రిక శక్తిని ఉపయోగించాడు. దానివల్ల మేము బయటికి రాలేకపోతున్నాం. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దీన్ని కనీసం కూడా కదిలించలేకపోతున్నారు. ఏదో ఒకటి చేయండి బాబా. చేద్దాం చేద్దాం, చూద్దాం చూద్దాం. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎంతో బలమైన తాంత్రిక శక్తినే వీడు ఉపయోగించాడు.
వాడి దగ్గర నుంచి తెలుసుకుందామంటే వాడు చచ్చాడు. అందుకే ఇప్పుడు నేనే కనిపెట్టాలి. నా వల్ల కాకపోతే నా హనుమాన్ శక్తిని ఉపయోగిస్తా. ఇప్పుడు మీరందరూ నాతో పాటు జై హనుమాన్ అని చెప్పండి. ఎందుకంటే దీన్ని ఎంత ప్రయత్నించినా రావట్లేదు. జై హనుమాన్. ఇప్పుడు ఉపయోగించే సమయం వచ్చినది. కానీ దాని యొక్క వైపరీత్యం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చాలా దూరం వెళ్లి పడతారు. మేము దానికి రెడీగానే ఉన్నాం బాబా. సరే స్పైడర్ మ్యాన్, ఇక నేను ఉపయోగిస్తున్నా. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. ఆహా, ఇటువంటి తాంత్రిక శక్తులు హనుమాన్ ముందు పనికి రావు. ఆహా, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వచ్చేసారా? ఓకే, ఇంకా మీ యొక్క స్నేహితుడు కూడా ఆపదలో ఉన్నాడు కదా. అవును, మనం తొందరగా వెళ్లి వాళ్ళని కాపాడాలి. వాళ్ళు స్పృహ తప్పిపోయారు. వెళ్దాం వెళ్దాం, అదే పని మీద ఉన్నాం కదా. వీడెవడు? ఈ దుర్మార్గులందరూ చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఆ శంబాల గడి సామ్రాజ్యం ఇంకా మిగిలింది. వాళ్ళని కూడా మనం అంతం చేయాలి. హల్క్, వాళ్ళనిద్దరూ లేవండ్రా. ఇలా లేరు, ఇలా లిగుస్తారు. ఇంకా లేవలేదా? లేవండి. మీరు నిజంగా వచ్చారా? అవును నాయన, సమయం వచ్చింది కాబట్టి నేను వచ్చాను. దీనికంతా కారణం ఆ పిల్ల బుడంకాయ సించానే. ఆ సించా నన్ను తీసుకురావడం వల్ల ఇలా మిమ్మల్ని కాపాడగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ బాబా. థ్యాంక్ యూ బాబా. ఇంత కష్టపడి నేను తీసుకొస్తే బాబాకి థ్యాంక్స్ చెప్తారా? బాబా నేను తీసుకొచ్చాను, థ్యాంక్స్ నాకు చెప్పాలి, నాకు చెప్పండి. ఓ సారీ, థ్యాంక్ యూ సించాన్.